శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులు శ్రీ మారలరావు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, మా గురువు గారు ఆదేశానుసారం ఈరోజు మాస్టర్ సివివి గారి యోగం గురించి మాట్లాడవలసిందిగా వారు నన్ను ఆదేశించడం జరిగింది. వారి ఆజ్ఞకు బద్దున్నే వారు నాకు నేర్పింది. వారు వివిధ చోట్లు నన్ను పంపించగా నాకు నేర్పబడింది. ఏదైతే ఉందో అది ఈరోజు మీ ముందు ఉంచడానికి సాహసం చేస్తున్నాను. మా శ్రీకే గారిని ఎవరైనా ఎప్పుడైనా మాస్టర్ సివివి గారి గురించి చెప్పండి అంటే మాస్టర్ గారు ఎంతో సవినయంగా ఏం చెప్పేవారు తెలుసా మీకు? మాస్టర్ సివివి గారి యొక్క కాలి అంటే చితికిన వేలి యొక్క గోరు ఎంతో అంత కూడా నాకు మాస్టర్ గారి గురించి తెలియదు. మాస్టర్ గారి గురించి చెప్పడానికి నేను సాహసం చేయలేను అని చెప్పి మాస్టర్ గారు అంటూ ఉండడం, నేను ఎదిగిన పెద్దలు నాకు చెప్పడం నాకు తెలిసిన విషయం. ఈ ప్రార్థనలు సమావేశాలు మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే దాని కారణం ఒక నూతన ఉత్సాహాన్ని, కొత్త శక్తిని మరల మరల మనలో పెంపొందించుకోవడానికి మనం ఇటువంటి సమావేశాలు, ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి సమావేశాలు గతంలో శ్రీకృష్ణుడు వారు ద్వారకలో జరిపినట్లు మాస్టర్ గారి యొక్క ఈకే గారి రచన ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. నేటి వరకు కూడా ఇటువంటి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ సివివి గారు కూడా మే కాళ్లే సమావేశాలని, డిసెంబర్ కాళ్లే సమావేశాలని వారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది. మాస్టర్ సివివి గారి గురించి మనం చెప్పుకోవడంలో మొట్టమొదటిగా మాస్టర్ గారి బాల్యం గురించి కొంత ప్రస్తావన చేస్తాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది ఎంత సత్యమో మాస్టర్ గారి నిత్య జీవితం కూడా అంతే సత్యం. అప్పుడు మద్రాసు రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కలిపి ప్రెసిడెన్సీ అని అనేవాళ్ళు. ఈ ప్రెసిడెన్సీలో అందరికీ కలిపి ఒకసారి పరీక్ష జరుగుతూ ఉండే. మాస్టర్ గారు మెల్లమెల్లగా 14 ఏట అడుగు పెట్టి మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి వారు ప్రెసిడెన్సీకి వచ్చినప్పుడు ఆయన ప్రప్రథమంగా నిలవడం జరిగింది. అంతేకాక మాస్టర్ గారు ఆ ప్రప్రథమలు అయిన తర్వాత ఎఫ్ఏ పాస్ అయ్యారు. ఆ తర్వాత సంస్కృతం ఇంటి వద్దనే బాగా నేర్చుకున్నారు. ఆ రోజు వారు ఉండేటువంటి ప్రదేశంలో వ్యవహారిక భాష అయినటువంటి అరవంలో కూడా మాస్టర్ గారు పట్టు సాధించారు. మాతృభాష అయినటువంటి తెలుగులో కూడా వారు మరింత పట్టు సాధించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే వారు చదివింది ఇంగ్లీష్ దొరల స్కూల్, ఒక విధంగా చెప్పాలంటే అక్కడంతా ఆంగ్లం చెప్పబడి ఉండేది. మాస్టర్ గారు ఆంగ్లాన్ని కూడా పూర్తిగా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఇలా మాస్టర్ గారు బాల్యం జరుగుతూ ఆయనకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మొదటి భార్య అయినటువంటి రుక్మిణమ్మ గారు కొంతకాలం తర్వాత కాలించిందారు. ఆ తర్వాత కొన్నాళ్ళ మాస్టర్ గారు వివాహ ప్రయత్నాలు ఏమీ చేయలేదు. వారి దగ్గర బంధువైనటువంటి వెంకమ్మ గారిని మాస్టర్ గారు రెండో వివాహం చేసుకోవలసిన వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు గ్రహముల యొక్క కలియక, రెండు వ్యక్తుల యొక్క కలియక, ఒక గొప్ప యోగానికి నాంది పలుకుతుంది అన్నట్లుగా వెంకమ్మ గారి వివాహం మాస్టర్ గారిలో క్రొత్త యోగాన్ని తీసుకుని వచ్చింది. ఒక విధంగా
వెంకమ్మ గారు పూర్వజన్మల్లో మానవాళి యొక్క అభ్యుదయానికి, మానవుని యొక్క పరిణామ క్రమంలో మానవుడు ఎదగవలసినటువంటి విషయములకు, వేద వాంగ్మయములకు, అదేవిధముగా బ్రహ్మాండ పిండాండము మొదలుకొనేటువంటి విద్యల గురించి ఆమె బహు కృషి చేసి తరువాత జన్మలో మాస్టర్ గారి దగ్గరికి రావడం, మాస్టర్ గారిని వివాహం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఈ వివాహానికి ముందర మాస్టర్ గారు కొంత సమయం వ్యాపార నిమిత్తానికి వారి జీవితాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా వారు కొంత తడవ ఆ కుంభకోణపట్నం యొక్క మున్సిపల్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. ఈ సమయంలో వారు ఏదైనా వ్యవహారికమైనటువంటి వ్యవహారం చేస్తున్నప్పుడు సివి అనేటువంటి సంతకం వారు చేస్తూ ఉండేవారు. అయితే వెంకమ్మ గారి యొక్క సాంగత్యంలో వారికి దొరికినటువంటి కొత్త యోగ జీవితంలో కొత్త పునతులు దొక్కుతున్నప్పుడు అమ్మగారి యొక్క సహచర్యంతో వారు సివివి అని సంతకం చేయడం మొదలెట్టేవారు మాస్టర్. ఆ విధంగా వారు కలిసి యోగ జీవితాన్ని సాధిస్తున్నటువంటి సమయంలో ఒక విధంగా మాస్టర్ గారి యొక్క మొట్టమొదటి శిష్యురాలు లేక శిష్యులు అనండి, అది వెంకమ్మ గారి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పరమ గురువులు వారి యొక్క శిష్యుల్ని అట్లా వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. గురువుని, గురువే శిష్యుణ్ణి ఎంచుకోవడం అనేటువంటిది గురు సంప్రదాయం. ఆ విషయం మనకు బాగా తెలుసు. ఇలా సాగుతున్నటువంటి సమయంలో ఒకసారి మాస్టర్ గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో వారికి అసలు నేను ఎవరు అనేటువంటి ప్రశ్న మొదలైంది. అసలు నేనెవరు అనే ప్రశ్నకు మాస్టర్ గారి నుండి వచ్చిన సమాధానం నేనే బ్రహ్మ అనేటువంటిది మొట్టమొదటిసారిగా మాస్టర్ గారికి ఆత్మోద్బోధనం జరిగింది. ఇటువంటి యోగ జీవితం గడుపుకున్నటువంటి సమయంలో, అది సుమారుగా 1908 సంవత్సరం, అదే సమయంలో అంతరిక్షంలో ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏమిటంటే హెలీస్ అనేటువంటి కామెట్ మన సౌర కుటుంబం యొక్క వ్యవస్థలో చొచ్చుకుని రావడం జరిగింది. ఇలాగా సౌర కుటుంబం యొక్క వ్యవస్థలో చొచ్చుకు రావడం అనేటువంటిది 100 సంవత్సరాలకో 1000 సంవత్సరాలకో ఒక్కొక్క మారు జరుగుతూ ఉంటుంది. అసలు ఈ తోకచుక్కలు ఇలా రావడంలో ఉద్దేశం ఏమిటంటే, చాలామంది శాస్త్రజ్ఞులు అనుకుంటారు ఈ తోకచుక్కలో గాలి, ధూళి, దుమ్ము అనేటువంటిది ఉంటుంది, అది దేనికి పనికిరాదు, అది ఒక కేవలం అలంకారప్రాయమే, ఒక వైజ్ఞానికమైన విశేషమే అనేటువంటి విజ్ఞానవేత్తలు చెప్పుకుంటూ ఉంటే, ఆధ్యాత్మికవేత్తలు ఏదో ఉపద్రవం ముంచుకురాబోతుంది, ఏవో అపశకునాలు జరగబోతున్నాయి అనేటువంటివి ఆధ్యాత్మికవేత్తలు అనుకున్నటువంటి సమయంలో, అప్పుడు కూడా ప్రముఖమైనటువంటి పత్రికల్లో ఎవరికి తోచని వ్యాసాలు వారు రాస్తూ ఉండేవారు. ఈ తోకచుక్క గురించి పెద్దలు ఏం చెప్తారంటే, మనం ఏ విధంగా అయితే కారు, స్కూటరు, బస్సు, ఒక వాహనాన్ని ఎలాగైతే ఉపయోగించుకుంటామో అదేవిధంగా మహానుభావులైనటువంటి మహాత్ములు